ఆ గుళ్ళో లక్ష్మి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పూర్ గర్ల్, మనం వెళ్ళాం కానీ ఆ అమృత ఘడియలు వెళ్ళిపోతాయి, అభిషేకం ఆగిపోతుంది. ఆటోమేటిక్గా పెళ్ళి కూడా ఆగిపోతుంది. మూర్తి ఏంటి, సరిగ్గా వినపడ్డం లేదు? చెవిలో నాకు ఊడిపోయిందా ఏంటి? హలో హలో మావయ్య గారు, తైలాభిషేకం విషయంలో అత్తయ్య గారు ఏదో కుట్ర పన్నుతున్నట్టున్నారు. పన్నితే పననీయమ్మా, ఆమె కుట్రలన్నీ లోలక్కుల ద్వారా నీకన్నీ తెలిసిపోతుంటాయి కదా. ఆ లోలా కూడిపోయినట్టుంది మావయ్య గారు, కొంతవరకే నాకు వినపడింది. తూర్పున ఉన్న మహేశ్వర ఆలయంలో తైలాభిషేకం చేయిద్దామని నాకు చెప్పి అజయ్ని వేరే గుడికి తీసుకెళ్తానని మూర్తిగారితో చెప్తున్నారు. అజయ్ని ఏ గుడికి తీసుకెళ్తున్నారో వినపడలేదు. అజయ్ని ఏ గుడికి తీసుకెళ్తున్నారో మీరు అడిగి తెలుసుకుంటారా? తెలుసుకుంటానమ్మా. అంతకంటే ముందు రాజేశ్వరి లోలకులు ఎక్కడ పడ్డాయో తెలుసుకుని తన చెవికి పెట్టాలి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, అవన్నీ నేను చూసుకుంటాలే. అలాగే మావి గారు. అది మ్యాటరు, అర్థమైంది కదా అమ్మా? ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోవడం ఏంటమ్మా? తైలాభిషేకం కార్యక్రమంలో ఏం జరగాలో మొత్తం అర్థమైపోయిందమ్మా. వెరీ గుడ్ మూర్తి, వెరీ గుడ్.